సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర శుద్ధ అమావాస్య. నిజంగా ఆశ్చర్యకరం ఏంటంటే, అంటే మన తెలుగు సంవత్సరాది ఉగాది, కానీ ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము December 31st అయిపోగానే నూతన సంవత్సరం January 1st మనం చేసుకుంటున్నాం. అఫ్ కోర్స్ మరి కాలం ప్రకారం వెళ్తున్నాం, ఉగాది కూడా చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఆంగ్ల కాలమాన ప్రకారం మనం ఆ క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం ప్రస్తుతం. కాబట్టి డిసెంబర్ అనేది చివరి నెల ఈ సంవత్సరానికి. కానీ విచిత్రం చూసారా బాబా ఎలా చేశాడో, మనకు గొప్ప అదృష్టాన్ని కల్పించాడు. ఈ మాసంలో పౌర్ణమి గురువారం నాడు వచ్చింది, అమావాస్య కూడా గురువారం నాడే వచ్చింది. చూడండి, మార్గశిర శుద్ధ అమావాస్య December 26 గురువారం. నిజంగా గడియలు అద్భుతం. అందులో అమావాస్య అనేది చాలా ఫలప్రదమైనటువంటిది. మీకు ప్రతిసారి పదే పదే చెప్తున్నా, అయ్యో ప్రతి అమావాస్య హోమం చేస్తున్నారు ప్రతి, అట్లా కాదు. ఎవరు పాల్గొన్నా పాల్గొనకపోయినా ఒకటి వాస్తవము, అమావాస్య పౌర్ణమి ఈ రెండు అద్భుత గడియలు ప్రతి నెల వస్తాయి. ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణమిని మనం వినియోగించుకున్నట్లయితే సత్ఫలితాలను పొందుతాం. ఎందుకంటే దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక సమస్యతో మన జీవితం ఆగిపోదు కదా, ఆ సమస్య దాటుతాం ఇంకో సమస్య వస్తుంది. అది సహజం, సహజం, అది సహజం. వాటిని దాటుకుంటూ వెళ్ళటానికి ఆత్మస్థైర్యం అన్నది కావాలి. అటువంటి ఆత్మస్థైర్యాలను పెంచేదే పౌర్ణమి గడియలు, అమావాస్య గడియలు. అందులో మార్గశిర మాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం. కార్తీకము మార్గశిరము చాలా ఉత్కృష్టమైన మాసాలు, ఈ రెండు అద్భుతమైన గడియలు. కాబట్టి ఈసారి మార్గశిర అమావాస్యకు హోమగుండాన్ని కూడా చాలా అద్భుతమైనటువంటి హోమగుండాన్ని తయారు చేయబోతూ ఉన్నాం. చతురస్రంలో మనం రెక్టాంగిల్లో చేసాం లాస్ట్ టైం, ఈసారి అలా కాదు. మీరు అందరూ చూస్తారు, ఎందుకంటే ఈ సంవత్సరము ఈ 12 మాసాలు కాబట్టి ఈ 12 మాసాలు January to December దాకా ఆ స్థానాలు ఉన్న తల్లులందరినీ ఆవాహనం చేసి, చివరిగా బాబాను ఆవాహనం చేసి చాలా అత్యంత అద్భుతమైన ఫలప్రదమైన ఆత్మస్థైర్యాన్ని పెంచే హోమాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. శ్రీ సాయి దివ్య రక్ష హోమాన్ని మనం చేసుకోబోతూ ఉన్నాం. సాయి దివ్య రక్ష హోమం, ఇది నిజంగా మనల్ని కాపాడే హోమము. అంతేకాకుండా 2020 మనందరికీ అత్యంత అద్భుతంగా ఉండాలి అనే సంకల్పంతో చేస్తున్నటువంటి హోమం. బాబా ఈ సంవత్సరం అంతా మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించి 2020 మా అందరి జీవితాల్లో ఒక నూతన వెలుగును అందివ్వాలి, మా సంకల్పాలన్నీ నెరవేరాలి అన్న కృతనిశ్చయంతో చేస్తున్నటువంటి సాయి దివ్య రక్ష హోమం ఇది. కాబట్టి అవకాశము అవసరము ఉన్నవారు తప్పకుండా పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. జై సాయినాథ్. సాయి భోజన్, ఇది అన్నార్థుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.